రిటైర్ అయ్యి కూడా హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం ఆరాధిస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి కొనసాగింపు ఉంటుందా ఉండదా, ప్రభుత్వం తదుపరి నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సర్కార్ ఫోకస్ లో 5 గురు అధికారులున్నట్లు తెలుస్తోంది. ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటీలో సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఎఫ్ఎస్ తిరుపతయ్య, ఆర్కియాలజీ వింగ్ లో బుద్ధ భవన్ ప్రాజెక్ట్ చూస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి, ప్రోటోకాల్ అధికారిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ సింగ్, ఎండోమెంట్స్ లో ఉన్న రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్, 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ లో పనిచేస్తున్న ఐఏఎస్ రాణి కుముదిని. ఈ 5 గురి అధికారుల సమాచారం అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్నట్లు తెలుస్తోంది. రిటైర్ అయ్యి కూడా హోదాల్లో కొనసాగుతున్న అధికారుల జాబితా ఇవ్వాలని, రేపు సాయంత్రం 5 గంటల్లోపు జాబితా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సో మరి వారి కొనసాగింపు ఉంటుందా ఉండదా, దీనిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో రిటైర్ అయ్యి కూడా ప్రస్తుతం హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆరాధిస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి కొనసాగింపు ఉంటుందా ఉండదా, ఇప్పుడు దీనిపైనే స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం తదుపరి నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం సర్కార్ ఫోకస్ లో 5 గురు అధికారులున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటీలో సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఎఫ్ఎస్ తిరుపతయ్య, ఆర్కియాలజీ వింగ్ లో బుద్ధ భవన్ ప్రాజెక్ట్ చూస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి, ప్రోటోకాల్ అధికారిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ సింగ్, ఎండోమెంట్స్ లో ఉన్న రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్, 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ తో పనిచేస్తున్న ఐఏఎస్ రాణి కుముదిని. ఈ 5 గురు అధికారులపై మాత్రం ప్రస్తుతం ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇంకా మిగతా ఎవరు రిటైర్ అయ్యి కూడా ప్రస్తుతం ఇంకా ఆ హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం ఆరాధిస్తోంది. సో ఈ 5 గురిపై మాత్రం ప్రభుత్వం దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద ఒక లెటర్ ని చూస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారం రిటైర్ అయ్యి కూడా ఇంకా అధికారంలో ఉన్న హోదాల్లో కొనసాగుతున్న ఆ లిస్ట్ కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన లెటర్ ని మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రభుత్వం ఈ లిస్ట్ ఎందుకు అడిగినట్లు, ఏవైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ఎస్, డెఫినెట్ గా ప్రభుత్వ శాఖల్లో రిటైర్ అయ్యాక కూడా మళ్ళీ రీఅపాయింట్మెంట్ లేదా కాంట్రాక్ట్ బేస్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వివిధ శాఖల్లో దాదాపు 10ల సంఖ్యలో అధికారులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విభాగాల్లో ఉన్న ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి పదోన్నతులు లభించకపోవడము, ఇతరత్ర ఖాళీలను నింపుకోవడానికి అవకాశం లేకుండా పోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులకు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్లీ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా రిటైర్ అయ్యాక ఎలా ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళి పనిచేసుకో అలాగే ఉండాలి తప్ప వారికి ప్రభుత్వంలో ఉద్యోగాలు మళ్లీ కొనసాగించే అవకాశం లేదంటూ రేవంత్ సీఎం గా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని శాఖల అధిపతులకు కూడా మీ శాఖల్లో ఎవరైతే రిటైర్మెంట్ అధికారులు కొనసాగుతున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ను సమర్పించాలంటూ కూడా ఈ రోజు సిఎస్ శాంతి కుమారి ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీన్ని టాప్ ప్రియారిటీ కింద తీసుకోవాలంటూ కూడా మెయిన్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిగా అన్ని శాఖల్లో ఎక్కడెక్కడైతే రిటైర్మెంట్ అధికారులు కొనసాగుతున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ కి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు, అదే విధంగా సిసిఎల్ఏ కి సంబంధించి, దాంతో పాటు రెవెన్యూ ఇతర శాఖల్లో దాదాపు 10ల సంఖ్యలో అధికారులు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు సంబంధించి రిటైర్డ్ గా ఉన్న వారందరి డీటెయిల్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరుతున్నాయి. దాంట్లో మనం కొన్ని ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న తిరుపతయ్య కావచ్చు, ఆర్కేఆర్జీలో శివనాగిరెడ్డి, అదేవిధంగా ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉన్న అరవింద్ సింగ్, అనిల్ కుమార్ ఐఏఎస్ ఎన్రోల్మెంట్ విభాగంలో ఉన్నారు. వీరంతా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద మళ్ళీ కొనసాగుతున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం ఉద్వాసన పలకబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు ఉండబోరని చెప్పిన ప్రభుత్వం అదే తరహాలో ప్రభుత్వంలో రిటైర్ అయ్యాక మళ్ళీ ఎక్స్టెన్షన్ తో కొనసాగుతున్న వారందరికీ కూడా ఉద్వాసన పలికేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద రేపు వరకు ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత సీఎం 19వ తేదీన తిరిగి దావోస్ పర్యటన ముగించుకొని వస్తారు. ఆ తర్వాత ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మనం లెటర్ లో చూస్తున్నాం టాప్ ప్రియారిటీ అంటూ అక్కడ బోల్డ్ లెటర్స్ లో ఆ లెటర్ కనిపిస్తోంది. అంటే దీన్ని ఎంత సీరియస్ గా గవర్నమెంట్ తీసుకుంటుంది అంటారు?
డెఫినెట్ గా ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగించేందుకు ఆ ఏదైతే డిఎస్పీఎస్సీ కొత్త బోర్డు నియామకానికి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వెలువడిందో టాప్ ప్రియారిటీ. విద్యాసాగర్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మా ప్రతినిధి శ్రవణ్ జాయిన్ అవుతున్నారు లైవ్ ద్వారా. శ్రవణ్, అక్కడ మనం ఒక లెటర్ ని కూడా చూస్తున్నాం గవర్నమెంట్ కి సంబంధించి, అది టు బి ట్రీటెడ్ ఆన్ టాప్ ప్రియారిటీ అంటూ అక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇచ్చింది అని. అంటే ఇప్పటికీ హోదాలో కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే రిటైర్ అయ్యారు బట్ స్టిల్ హోదాల్లో కొనసాగుతున్న వాళ్ళ లిస్ట్ ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వం అడిగిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా, అంటే గత ప్రభుత్వం నియామకంలో జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారు పదవి, వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎంతమంది పదవిలో ఇంకా కొనసాగుతున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, టాప్ ప్రియారిటీ బేస్ లో కావాలి అనేది సీఎం ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రేపు సాయంత్రంలోగా 5 గంటల లోపు పూర్తి వివరాలతో సీఎం టేబుల్ మీద ఉండాలనేది, కొంత సంబంధిత అధికారులకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలనేది ఆ లెటర్ యొక్క పూర్తి సారాంశం. మొత్తం చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు, అన్ని శాఖల ఉన్నతాధికారుల వివరాలు ప్రభుత్వం కోరింది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల జాబితా కోరింది, దాంతో పాటు శివనాగరెడ్డి రిటైర్డ్ డైరెక్టర్ ఆర్కియాలజీ బుద్ధభవన్ ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఉన్నారు, రిటైర్ అయినా కూడా ఇంకా పదవిలో కొనసాగుతున్నారు, అరవింద్ సింగ్ ఐఏఎస్ రిటైర్డ్ ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉన్నారు, అనిల్ కుమార్ ఐఏఎస్ ఎండోమెంట్, ఇలా చాలా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన పూర్తి వాళ్ళ వివరాలు అడిగారు. అంటే వాళ్ళను ఎందుకు పదవి బాధ్యత రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళని ఎందుకు ఇంకా బాధ్యతల్లో కొనసాగించారు, కొనసాగించడం గల కారణాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఆ బాధ్యతలు ఇంకా అప్పగించారు, దాని వెనుకాల ఉన్న కారణం ఏంటి, అంటే శాఖపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దాని కాల కారణం వ్యక్తిగత ప్రలోభాలు అంటే లాభాలను ఉద్దేశించి వాళ్ళను కొనసాగించారు, ఇవన్నీ విషయాల మీద కూడా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి వెంటనే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కోరటం జరిగింది. ఎస్ శ్రవణ్.